పేట ప్రజలందరికీ వాడంటే ప్రాణం. ఏదో ఒక వైపు నుంచి ఆ పేటకు నువ్వు నిప్పంటించు, రెండో వైపు నుంచి వాడు బయటకు వచ్చేస్తాడు. అనే నువ్వు, రుద్రమరాజు అనే నేను. రుద్రయ్య, ఎలియాస్ రుద్రమరాజు అనే నువ్వు, భూషయ్య అనే వ్యక్తిని సెప్టెంబర్ 12వ తారీఖున హత్య చేశావని నీ మీద అభియోగం వచ్చింది. ఆ హత్య నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా? నేను నేరం చేయలేదు. నువ్వు హత్య చేశావా అని ప్రశ్నిస్తున్నాను. నేను నేరం చేయలేదు అని సవినయంగా జవాబు చెబుతున్నాను. నేరం చేయకపోతే పోలీసులు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు యువరానర్. అలా అయితే ఒకనాటి ప్రధానమంత్రిని, ఈనాటి ముఖ్యమంత్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ వారు విచారణ మొదలు పెట్టచ్చు. ప్రాసిక్యూషన్ తరఫున మొదటి సాక్షిగా సోడా ఒక టప్పారావుని పిలిపించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడయ్యా పరావ్, ఈ ముద్దాయి భూషాయిని చంపుతూ ఉండగా నువ్వు చూసావా? పెంచలే. ఇప్పుడు చెప్పండి, ముద్దాయి భూషాయిని చంపుతూ ఉండగా మీరు చూశారా? కష్టపించలే. ఇప్పుడు చెప్పండి, అతను హత్య చేస్తూ ఉండగా మీరు చూశారు కదా? తవరు ఏమడుతున్నారో నాకు వినపట్టలేదండి. నాకు పుట్టుడు చెవుడండి. ముద్దాయి భూషయ్యను చంపుతూ ఉండగా మీరు చూశారా? లేదు.
ఇది చెప్పడానికి వచ్చారా మీరు? ఇక దయచేయండి. ఇన్స్పెక్టర్ గారు, అతను హత్య చేస్తూ ఉండగా మీరు చూశారా? అతను చంపుతుండగా నేను చూడలేదు, కానీ అతనే చంపాడని శవం చుట్టూ గుంపుగా చేరిన మనుషుల్లో ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు? జ్ఞాపకం లేదు, నేను గుర్తించలేదు. కానీ మీ పరిశోధనలో అతనే హంతకుడని నిర్ధారణగా తెలిసిందంటారా? ఎస్ యువర్ ఆనర్, దానికి సంబంధించిన వివరాలన్నీ కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దర్శాలు యువర్ ఆనర్. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. గిరి, వాడంత నిబ్బరంగా మాట్లాడుతున్నాడు అంటే శిక్ష తప్పించుకోగలనన్న ధైర్యం, వ్యతిరేకంగా సాక్ష్యం ఎవరు ఇవ్వరన్న నమ్మకం ఉండి ఉండాలి. నానా, వాడు విడుదలయ్యాడంటే భూషణ్ చెప్పిన టైప్లోనే మళ్ళీ కూడా చంపేస్తాడు. నోరు ముయ్యరా వెర్రి వెంకటగిరి, మనమేం పిచ్చి వాళ్ళవా? ఈలోపుగానే వాడిని డెంజిలారీ బ్యాక్ టైర్ కింద తొక్కించేస్తా. ఎలా? కోటి అయ్యా, మన ఫైల్ వన్ పాపారావు ఇంకా జైల్లోనే ఉన్నాడు కదూ. రుద్రమరాజు, నువ్వు చాలా మంచివాడివని, పేదవాళ్ళందరూ నిన్ను దేవుడుగా కొలుస్తారని విన్నాను. అంతకున్నని వినలేదా? అదే నాకు అర్థం కావట్లేదు. అన్యాయంగా నిన్ను అరెస్ట్ చేశారేమో నన్ను నా అనుమానం. అసలేం జరిగిందో నాకు చెప్పు, నాకు చేత నేను సహాయం చేస్తాను. నా కథ విని న్యాయం చేస్తారా? తప్పకుండా. అయితే వినండి, నేను జయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ ఓనర్ ఫణిభూషణ్ రావు దగ్గర లారీ డ్రైవర్ గా ఉండగా ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఇయ్యాళ, నా కోసం వచ్చింది ఇయ్యాళ. నన్ను కొంచెం టౌన్ లో దింపుతారా? నేను అప్కెళ్తున్నా, నువ్వు డౌన్ కెళ్తున్నావు, ఎలా కుదురుద్ది? ఇప్పుడు నువ్వు వెనక్కి వచ్చి టౌన్ లో ఏదైనా ట్యాక్సీ పట్టుకుంటాను, ప్లీజ్ అండి. సరే ఎక్కు. థ్యాంక్ యూ. కొంచెం తొందరగా పోనివ్వండి. నువ్వేదో రాంగ్ నంబర్లా ఉన్నావే, నిన్నే అడిగేది. నీకోసం పోలీసులు వెతుకుతున్నారా? అవునండి. లేదండి, నిజం చెప్పడం నీకే మంచిది, లేకపోతే లారీ ఆపి. వద్దండి, లారీ ఆపుతండి, నేనంతా చెప్పేస్తాను. నేను ఒక కోటేశ్వరుడి ఇంట్లో పని మనిషినండి. ఏదన్నా కొట్టేసి పారిపోయేస్తున్నావా? చచ్చి, లేదండి, నేను అలాంటి అమ్మాయిని కాను. మా యజమాని నా చేపట్టుకున్నాడండి. నా ఆజ్ఞలు పేకపోయావా? బాగా కొట్టాను, అందుకే దొంగతనం చేసి పారిపోయి వస్తున్నానని అనవసరంగా నా మీద కేసు పెట్టాడు. ఇప్పుడు పోలీసులు నా వెంట పడుతున్నారు. ప్లీజ్ అండి, ఎలాగైనా మీరు నన్ను కాపాడండి. ఈశ్వరరావు గారు, ఎందుకు అలా బెంబేలు పడిపోతారు? మీ అమ్మాయి చిన్నపిల్లేం కాదు కదా మారిపోవడానికి. మారిపోలేదయ్యా, పారిపోయింది. ఈ చెవటతో బెడి చేసుకోవటం ఇష్టలేక కన్న తండ్రికి కన్నీళ్లు మిగిలిచి పారిపోయింది. ఇది ఎక్కడ టైపునానా? ఈయన కూతురు పారిపోతే నన్ను చోటేంటి? ఇగో పడిభూషణ్ రావు, నా ఇబ్బందులు ఏమైనా పడతా గానీ ఈ పెళ్లి చరిత్ర మర్చిపోవయ్యా. మర్చిపోతాను, కానీ మీ గతాన్ని మర్చిపోలేనే. దాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం నన్ను వేధిస్తున్నావు. నీ లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నా సరుకుల్లో నీ స్మగ్లింగ్ గురించి దాచుకుని. ఈశ్వరరావు గారు, మీరు ఆవేశంతో నా వృత్తిని బయట పెడితే నేను అంతకన్నా రెచ్చిపోయి మీ గతాన్ని బయట పెట్టేస్తాను.
అమ్మా చాలా తైరైపోయాను గురు, సాయంత్రం ఆఫీసులో కలుస్తాను. అలాగే. ఇదే మా కష్టదేవుల రాజ్యం. ఇక్కడ మాకు గతం గుర్తుండదు, భవిష్యత్తు మీద ఆశ లేదు. కేవలం వర్తమానాన్ని నమ్ముకుని బ్రతికే మనుషుల మీద. నీకు ఇష్టమైతే నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు. లక్ష్మి, నీకు ఇష్టమైన మలుపులు తీసుకొచ్చాను. లక్ష్మి, అయ్యో అన్నయ్య వచ్చినట్టున్నాడు, నువ్వు వెళ్ళిపో. లక్ష్మి, ఏమిటన్నయ్యా? ఈ ఇంట్లో నువ్వెవరు అని అడిగే అర్హతన్న ఒకే ఒక్క మనిషి, నా చెల్లె లక్ష్మి. అమ్మా లక్ష్మి, ఈ అమ్మాయి పేరు లత. ఈ రోజు నుంచి మన ఇంట్లో మనతోనే ఉంటుంది. నేను అలా ఆఫీస్ మాట్లాడుకుంటా. ఏడు కొండల వాడ, నన్ను 500 లారీలకు యజమాని చేశావు, ఇద్దరు బిడ్డలకు తండ్రిని చేశావు, కానీ నన్ను తాతం చెయ్యలేకపోయావు. మా సత్తి పండుగ పెళ్ళి 5 ఏళ్ళయింది, వాడు బెంజి లారీలాగా ఒళ్ళు పెంచుతున్నాడే తప్ప ఒక్క బుజ్జిగాడిని కూడా నాకు ఇవ్వలేకపోతున్నాడు.